గోబి శనగపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబి శనగపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యాలీఫ్లవర్ 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, నీలిమ గారు స్టార్ట్ చేద్దామా? అవును, స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఆయిల్ తీసుకున్నాను, పోపు దినుసులు, మినపప్పు, జీలకర్ర, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఒకసారి కలుపుతారు. కలుపున ఇందులో 1 చిటికెడు పసుపు వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కాకపోతే నేను ఈ క్వాంటిటీని చూసి వేసాను. ఓకే. ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేస్తున్నానండి. ఓకే, ఇది తగినంత వేస్తున్నాను. తొందరగా ఉప్పు ఏంటంటే తొందరగా మనకి ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు కూర మొత్తానికి తగినంత వేసేసారా? తగినంత వేసాను. టమాటా ముక్కలు, ఇంట్లో కూడా చాలా వెరైటీస్ చేస్తానండి. ఇలాంటి తెలుగు రుచి ప్రోగ్రామ్స్ చూసి చాలా మంచి మంచి వంటలు చేసి పెడతాను పిల్లలకి. ఓకే, తెలుగు రుచితో చూసి చేసిన వంటలు మీ పిల్లలకి బాగా నచ్చిన వంట ఏంటి? అన్నీ అది మొన్న ఏదో పొన్నగంటి కూర చేశారు కదా, అది బాగా ఇష్టం అనమాట. పళ్ళు షార్ప్గా అవుతాయి కదా, అది ఎక్కువ చేసుకున్నాను బాగా. సో ప్రతి వెజిటేబుల్కి దానికి దానివల్ల ఏమి ఉంటుందో అని తెలుసుకొని చేస్తారా? తెలుసుకొని చేస్తాను. వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంది బాగానే పిల్లలకి. అలా ఉంటేనే మనం ఎలా ఉన్నా తినాలి అని తింటాం, ఏదైనా తింటారు. అవును. సో ఇక్కడ కాకరకాయ కూడా కొంతమంది పిల్లలు తినారు కదా, వీళ్ళైతే కాకరకాయ కూడా తినేస్తారు. సో మన తెలుగు రుచిలో కూడా డాక్టర్ గారు పోషక విలువలు చెప్తారు కదా, చాలా బాగా చెప్తారు. సో దాన్ని బట్టి మనకి దేంట్లో ఏ ప్రోటీన్ ఉందో అనేది తెలుస్తుంది మనకి. ఇది కొంచెం టమాటా మగ్గిన తర్వాత నేను కాలీఫ్లవర్ వేస్తున్నాను. గోబి ఉడకబెట్టారా? ఇది ఉడకబెట్టానండి. జనరల్గా మనం గోబి బాగా కడిగేసేసి వేడి నీళ్ళలో వేస్తాం కదా, అవునవును, పురుగులు ఏమైనా ఉన్నా వచ్చేస్తుంటాయి. వేడి నీళ్ళలో వేయగానే మనకి పురుగులున్నా వెంటనే బయటకు వచ్చేస్తాయి. తర్వాత తొందరగానే ఉడికిపోతుంది కూడా, చాలా తొందరగా ఉడికిపోతుంది గోబి. గోబి 65 బాగా చేస్తాను. గోబి మంచూరియా స్నాక్స్ టైంలోనా, ఈవినింగ్ వర్షాకాలంలో బాగుంటుంది, బాగుంటాయి. సో ఇది రోటీలో బాగుంటుందా? రోటీ బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది, రెండు రకాలుగా తినొచ్చు. మా పిల్లలు దోశలకు కూడా తింటారు అప్పుడు కూడా, అంటే కొంచెం జ్యూసీగా చేసుకుంటే మనం దోశలకు కూడా తినొచ్చు. అవునా? ఓకే. ఎలా అయినా బాగుంటుందండి గోబి, ఎలా చేసినా బాగుంటుంది. ఏ కాంబినేషన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. వంకాయ కూడా అలాగే బాగుంటుంది అంటారు కదా, సో ఇది కూడా అంతే. ఇది గోబీ పచ్చడి కూడా పెడతాను నేను. అవునా? టమాటా గోబీ కలిపి పచ్చడి పెడతాను, 2 నెలల వరకు నిలువ ఉంటుంది ఇది. ఓకే. ఇంకా మీ ఇంట్లో బయట నుంచి ఎప్పుడు ఫుడ్ తెప్పించుకోరేమైతే? తక్కువ అండి, ఇక వాళ్ళు చేస్తారు, నేను కూడా చేసి వేస్తాను కాబట్టి చాలా తక్కువ. బయట ఫుడ్ మళ్ళీ లావ్ అయిపోతారు కదా. ఏదైనా మన ఇంటి ఫుడ్, ఇంటి ఫుడ్డే ఎంత హైజీనిక్ గా ఉంటుంది, మనం ఎలా చేసుకున్నాం అనేది మనకు తెలుసు. ఇప్పుడు నేను చేస్తే మా పిల్లలు నేర్చుకుంటారు, అదే బయట ఫుడ్ అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. ఇంట్లో చేసుకుంటే అన్ని ప్లస్లే, బయట నుంచి తెప్పించుకుంటే అన్ని మైనస్లే. ఇది కొంచెం మగ్గాలండి. ఓకే అండి, అది మగ్గే లోపు మనం ఒక చిన్న చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. టమాటాల్ని గింజలు లేకుండా రసం లాగా చేసుకుని ఈ రసాన్ని ప్రతిరోజు ఉదయాన్నే 1 గ్లాస్ చొప్పున తీసుకుంటూ ఉన్నట్లయితే రక్త వృద్ధి జరుగుతుంది. ఒక మంచి చిట్కా చూసాం కదా. ఓకే నీలిమ గారు, మగ్గుతుంది కదా బాగానే. అవును.
నేను పచ్చి శనగపప్పు ముందుగానే నానబెట్టి పెట్టాను. ఇందులో మీకు వేయగానే ఈజీగా ఉడికిపోతుంది అనమాట. అదే మనము డ్రైగా వేస్తే అది మనకు ఉడకతుంది, పచ్చిగా ఉంటుంది కాబట్టి నేను పచ్చి శనగపప్పు వాడుతున్నాను. ఓకే, ముందుగా నానబెట్టిన పచ్చి శనగపప్పు. పప్పులు ఏవైనా మనకి ప్రోటీన్ కాబట్టి ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు, మన దాన్ని బట్టి ఉంటుంది. సో పచ్చి శనగపప్పే బాగుంటుంది, లేదంటే పెసరపప్పు కూడా నానబెట్టుకొని పెసరపప్పు కూడా వేయచ్చు. పెసరపప్పు ఎక్కువ పాలకూరలో వేస్తాం, అలా బాగుంటుంది. ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి ఇది కూడా కమ్మదనం రావడానికి వేశాను నేను. ఓకే, యాక్చువల్గా నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం అండి. అవునా? అయితే ఒక పాట పాడాలనుకుంటున్నారు. అయ్యో పరీక్షలో, అయ్యో పాడండి చక్కగా, కూర కూడా లోపు అయిపోతుంది, పాడండి. ఒకసారి మూత పెట్టుతారా? మూత పెడదామా? పెట్టండి. ఓకే, సో ఇప్పుడు పాట పాడండి. అంటే కాలేజీ టైంలో చాలా బాగా పాట పాడేది, ఇప్పటికీ ఇంట్రెస్ట్ చాలా. ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా ఖచ్చితంగా పాట పాడతాను. నేర్చుకున్నారా మీరు ఏమైనా? లేదండి, నేర్చుకోలేదు. అంతే ఇష్టం. లాలి రామ రాజీవలోచన, లాలి రామ రాజీవలోచన, అలుకలు చాలురా రఘుకుల సోమ, లాలి రామ రాజీవలోచన, జాబిల్లి రావే గుగుపులు తేవే, అందాల తారల మణిహారం తేవే, జాబిల్లి రావే గుగుపులు తేవే, అందాల తారల మణిహారం తేవే, మారాము మారాముని అలరించి పోవే, మారాము మరలిపోదు గానిలే, మరలిపోదు గానిలే, లాలి రామ రాజీవలోచన, అలుకలు చాలురా రఘుకుల సోమ, లాలి రామ రాజీవలోచన. వెరీ నైస్, థ్యాంక్ యూ. లాలి పాట చిన్నపిల్లల దగ్గర పాడితే చక్కగా పడుకుంటారు. బాగా పాడారు. రాముడి పాట కాబట్టి పాడాను. బాగుంది. సో ఇది సినిమా పాట కాదు కదా? లలిత గీతం. ఓకే, సో మీరు మీ ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ పార్టీస్ లో, చిన్నప్పుడు మా చిన్నప్పుడు దూరదర్శన్ ఒకటే ఛానల్ ఉండేది కదా, అందులో ఈ లలిత గీతం వచ్చింది అనమాట. అప్పుడు నేను రాసుకొని, ఇప్పుడు 20 ఇయర్స్ బ్యాక్, ఓకే, ఇంకా 30 ఇయర్స్ బ్యాక్ ఈ పాట రాసుకొని పాడాను. అది ఇంకా గుర్తు పెట్టుకుని అప్పుడు పాడుతున్నారా? వెరీ నైస్. ఇది ఉడికిందేమో చూద్దాం. చూద్దామండి. మగ్గిపోయిందండి ఇది. దీంట్లో మనము కారము వేస్తాను. ఓకే, కారం కూడా ఈ మధ్య స్పైసీ అంత తినట్లేదు కదండి, మీడియం వేస్తున్నాను. తక్కువ తింటే అంత హెల్త్ కి మంచిది అంటారు కదా. మనం ఆ టేస్ట్ అలా అలవాటు చేసేసుకున్నాము. అవునవును, అన్ని ఎక్కువ ఎక్కువ వేసేస్తాము, అదే టేస్ట్ ఏమో అనుకుంటారు. మనకి కారం ఎక్కువ వేస్తే ఏంటంటే మనకు కూరగాయల రుచి తెలియదు కదా, అస్సలు తెలియదు. కాబట్టి కారము ఉప్పు కొంచెం వేస్తే హెల్త్ కి మంచిది, కూరగాయల రుచి కూడా తెలుస్తుంది అలా అని. ఫైనల్ గా ఇది పుదీనా. పుదీనా యాడ్ చేస్తున్నా. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా మీకు. పుదీనా కొత్తిమీర కాకుండా పుదీనా వేసి పెయ్యాలి. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. సో మనకి గ్రేవీలా కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. మనకి డ్రై ఐటమ్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. కూర రెడీ అయిపోయింది, నేను సర్వింగ్ బౌల్ లో తీసుకుంటున్నాను. గోబీ శనగపప్పు కూర రెడీ అయింది, టేస్ట్ చూసి చెప్పండి. అలాగే అందరం కలిసి టేస్ట్ చూసేది. చూస్తున్నారు కదండి, గోబీ శనగపప్పు కూర రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. గోబీ శనగపప్పు కూర తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి.
దీనిలో టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన క్యాలిఫ్లవర్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన శనగపప్పు, ఎండు కొబ్బరి పొడి వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కారం, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గోబీ శనగపప్పు కూర రెడీ.